శుక్లాం వరంధరం విష్టం శశి వర్ణం చేతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞ ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణిహ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 8వ తారీఖు 4వ నెల 2020 సంవత్సరంలో ద్వాదశి మనకున్నటువంటి 12 రాశుల యొక్క రాశి ఫలాలు కూడా మరి 8వ తారీఖు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే అంశంపై ఈరోజు కొంతవరకు చర్చించుకుందాం. స్వశిశ్రీ సార్వరి నామ సంవత్సరం, చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, పౌర్ణమి తిథి మరి బుధవారం. ఇక్కడ మనం గమనించినట్టయితే చిత్తా నక్షత్రం అనేది కూడా ఈరోజు ఉదయం 6:51 నుండి స్టార్ట్ అయి మరుసటి రోజున తెల్లవారుజామున 5:08 వరకు కూడా చిత్తా నక్షత్రం అనేది కూడా ఉంది. మరి ఈరోజు వర్జము మధ్యాహ్నం 2:17 స్టార్ట్ అయ్యి 3:46 వరకు కూడా వర్జం ఉంది. దుర్ముహూర్తం ఉదయం 11:30 స్టార్ట్ అయ్యి 12:23 వరకు కూడా దుర్ముహూర్తం ఉంది. అమృత గడియలు రాత్రి 11:13 అమృత గడియలను ఉన్నాయి. రాహుకాలం మధ్యాహ్నం 12:00 నుండి 1:30 వరకు కూడా ఈ యొక్క రాహుకాలం అనేది కూడా ఉంది. ముఖ్యంగా మనము ఈ యొక్క ద్వాదశ రాశి ఫలాలలో కూడా మనము మొట్టమొదటి మనకు రాశిని చూసినట్టయితే మేషరాశి. ఈ మేషరాశి అనేది కూడా మనకు ఈ యొక్క తను స్థానం అనేది కూడా మేషరాశికి స్వక్షేత్రంగా మనం చెప్పుకోవచ్చు. ఆదాయ వ్యయాలు వచ్చేసి 5 ఆదాయం 5 అంటే ఈ యొక్క ఆదాయం వచ్చేసి ఈ శార్వరి నామ సంవత్సరం 5 ఈ యొక్క ఆదాయం 1000 5 రాజపుజ్యం 3 అవమానం 1గా ఉంది మేషరాశి వారికి. ఈ యొక్క రోజు 8వ తారీఖు అనేది కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు అనవసరపు విషయాలలో కూడా తలదూర్చొద్దు. జాగ్రత్త వహించడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఏదైనా కూడా ముందు చూపు అనేది కూడా ఉండాలి. ఎవరికి అప్పుగా డబ్బులు ఇవ్వకూడదు ఈ యొక్క మేషరాశి వారు. వీరికి చక్కటి ఫలితాలు రావాలంటే ఎక్కువగా విఘ్నేశ్వరుణ్ణి, వినాయకుడిని, మరి ఈ యొక్క లక్ష్మీదేవిని ఆరాధించుకోండి. ఈరోజు మంచి శుభ ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. నెక్స్ట్ వృషభ రాశి అనేది కూడా ద్వితీయ స్థానం అనేది కూడా ఈ యొక్క వృషభ రాశికి స్వక్షేత్రంగా ఉంది. దీంట్లో శుక్రుని యొక్క గ్రహ సంచారం కొనసాగుతుంది కాబట్టి వృషభ రాశి వారికి మంచి లాభాలు ఎక్కువగా ఉంటాయి. కష్టాల నుండి బయటపడే మార్గం ఎన్నుకుంటారు. ప్రజల్లో మంచి అవగాహన శక్తి అనేది కూడా వీళ్ళకి కలుగుతుంది. మరి ఈ యొక్క వీరికి కీర్తి గౌరవ ప్రతిష్టలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా సమాజంలో ఒక మంచి పేరు అనేది కూడా వృషభ రాశి వారికి ఉంటుంది. మరి 8వ తారీఖు ఈ 4వ నెల 2020 సంవత్సరంలో ఈ యొక్క వృషభ రాశి వారికి ఈరోజు మంచి ఫలితమే ఎదురవుతుంది కాబట్టి వేచి ఉండండి. నెక్స్ట్ తృతీయ స్థానము ఈ యొక్క మిథున రాశికి ఈ యొక్క స్వక్షేత్రంగా చెప్పుకోవచ్చు తృతీయము. మరి ఇది సోదర స్థానము. దీంట్లో రాహు సంచారం అనేది కూడా కొనసాగిస్తున్నాడు. ఆదాయం 2 వ్యయం 11 రాజపుజ్యం 2 అవమానం 4గా ఉంది. మరి మిథున రాశి వారికి ఈ యొక్క 8వ తారీఖు 4వ నెల 2020 రోజు ఈ యొక్క రాశి ఫలం అనేది కూడా మిథున రాశి వారికి మంచి ప్రయోగాత్మకంగా ముందుకు నడుస్తారు. సమాజంలో మంచి పేరు, మంచి నడవడిక, మంచి బుద్ధి అనేది కూడా మీకు కలుగుతుంది. అదేవిధంగా నూతన వ్యాపారాలకు ఆలోచనలను కూడా పెట్టుకోవడం అనేది కూడా ఎంతో శ్రేయస్కరం. చాలా బాగా కలిసి వస్తుంది. పిల్లలతో ఫ్యామిలీతో కుటుంబంతో చాలా చక్కగా గడిపే అవకాశాలు కూడా మిథున రాశి వారికి ఉంటుంది. నెక్స్ట్ మాతృస్థానం అనేది చతుర్థ స్థానం కర్కాటక రాశికి స్వక్షేత్రంగా చెప్పుకోవచ్చు. 11 ఆదాయం 1000 8 రాజపుజ్యం 5 అవమానం 4గా ఉంది. ఈ యొక్క కర్కాటక రాశి వారు ఏదైనా కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి కర్కాటక రాశి వారు. ఎందుకంటే ఈ యొక్క కర్కాటక రాశికి అధిపతి మనకు చూడొచ్చు చంద్రుడు. ఎందుకంటే ఈ కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారు మనస్తత్వ కారకులుగా చెప్పుకోవచ్చు. ఏదైనా కూడా నిర్ణయాలు తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆచితూచి తీసుకుంటారు. 10 మంది ఆలోచించే తెలివితేటలు కూడా కర్కాటక రాశి వారికి ఈ యొక్క రోజు చాలా మంచి ఫలితాలు కూడా మీకు కలుగుతాయి. నెక్స్ట్ ఇది పంచమ స్థానం సింహరాశికి స్వక్షేత్రంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహరాశి వారికి కూడా ఈ యొక్క ఏప్రిల్ నుండి కొంతవరకు మార్పులు చేర్పులు కొన్ని జరిగినా కూడా మీరు కొంత వేచిస్తూ ఉండవలసిన ఆవశ్యకత ఉంటుంది. జాగ్రత్తగా ముందుకు నడవాలి. ఎందుకంటే చేయని తప్పకుండా నిందారోపణ పడే అవకాశాలు కూడా ఈరోజు మనకు కనిపిస్తున్నాయి. సమాజంలో మంచి పేరు గౌరవ ప్రతిష్టలు ఉన్నా కూడా డబ్బు ఎక్కువగా ఖర్చు అయిపోవడం, నష్టాలు కొన్ని తెచ్చుకోవడం కూడా జరిగే అవకాశాలు ఈరోజు మనకు గోచరిస్తున్నాయి. నెక్స్ట్ ఈ యొక్క షష్టమ స్థానానికి అధిపతి మనకు చూసినట్టయితే స్వక్షేత్రం కన్యారాశిది. ఈ షష్టమ స్థానం అనేది కూడా మనకు శత్రుస్థానంగా చెప్పుకోవచ్చు. దీంట్లో చంద్రుని యొక్క గ్రహ సంచారం ఉంది. 2.5 రోజు కాలం పాటు ఉంటాడు కన్యారాశి. మరి ఈ కన్యారాశి చాలా చక్కటి రాశిగా మనం చెప్పుకోవచ్చు. కన్యారాశిలో జన్మించినటువంటి వారు ఈరోజు వాస్తవానికి ఏంటంటే కన్యారాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నరదృష్టి స్వభావాలు ఎక్కువగా వీరిపై ఎక్కువగా ఉంటుంది.
ఎంత సమాజంలో ఎంత గొప్పగా నడుచుకున్నా కూడా ఏదో విధంగా అవమానాలు అపవాదులు కూడా చవి చూసే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ముందుకు నడవాలి. ఎక్కువగా పరమశివుని ఆరాధించాలి, విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం, ఆంజనేయ స్వామిని ద్వీపారాధన పెట్టడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. సప్తమ స్థానం కూడా తులారాశికి స్వక్షేత్రం, కలత్ర వివాహ స్థానం. మరి సప్తమ స్థానము చాలా మంచి స్థానంగా మనం చెప్పుకోవచ్చు. ఏదైనా కూడా ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు కలిగే ఈ యొక్క సప్తమ స్థానం అనేది కూడా తులారాశి వారికి ఈరోజు మంచి ఫలితాలను ఇవ్వబోతుంది. చాలా జాగ్రత్తగా ముందుకు నడవండి, మంచి ఫలితాలు మీ సొంతం తీసుకోండి. నెక్స్ట్ మనకు అష్టమ స్థానం అనేది కూడా వృశ్చిక రాశికి సక్షేత్రంగా చెప్పుకోవచ్చు, ఆయుర్దాయమైన స్థానం. మరి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి ఈరోజు, జాగ్రత్తగా ఉండొచ్చు. మీరు ఎప్పుడైనా కూడా ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి, వినాయకుణ్ణి ఆరాధించండి, పరమశివుణ్ణి, దుర్గాదేవిని ఆరాధించడం ద్వారా ఈరోజు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. మీరు ప్రతి సోమవారం కూడా శివారాధన చేయండి, శివుడికి ఉపవాస దీక్ష ఉన్నట్టయితే మంచి ఫలితాలు కూడా కలుగుతాయి. మరి నవమ స్థానం అనేది కూడా పితృస్థానం, ధనుసు రాశికి స్వక్షేత్రము. దీనిలో కేతువు యొక్క సంచారం ఉంది. ఈ కేతువు మనకు ధనుసు రాశిలో మన షష్టగ్రహ కూటమికి 26వ తారీఖు సూర్యగ్రహణం. మనకు ఆ రోజు మనకు ఏం జరిగిందంటే ఒక 6 గ్రహాలు కూడా ధనుసు రాశిలో కలిశాయి. ఈ ధనుసు రాశిలో కలిసినటువంటి గ్రహాలు నిదానంగా ఒక్కొక్క రాశుల నుండి అవి సంచారం కొనసాగించడం వల్ల కొంత నష్టాన్ని కూడా చవి చూసే అవకాశాలు కూడా మనం చూస్తున్నాం. మరి పితృస్థానం నవస్థానంలో ధనుసు రాశిలో కేతువు యొక్క సంచారం అనేది కూడా మీకు కొంత లాభాన్ని కొంత నష్టాన్ని కలిగింపజేస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు పెట్టే ముందు వెనక ముందు ఆలోచించి మరి జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టడం ఎంతో విషయం. తర్వాత మకర రాశి కనుక చూసినట్టయితే మకర రాశి అనేది కూడా దశమస్థానం, కర్మస్థానంగా చెప్పుకోవచ్చు. మకర రాశికి స్వక్షేత్రం కనుక ఈ మకర రాశి స్వక్షేత్రంలో ఈ మకర రాశికి అధిపతి శని, స్వక్షేత్రంలోకి శని అడుగు పెట్టాడు కాబట్టి వీరికి కొంత మంచి లాభం చేకూరుతుంది. ఏదైనా కూడా నిజాయితీగా వ్యాపారాలు చేసి నిజాయితీగా ఉండడం, ప్రజల పట్ల నిజాయితీగా వ్యవహరించడం ద్వారా మకర రాశి వారికి ఈరోజు మంచి జరుగుతుంది. నెక్స్ట్ కుంభరాశి. కుంభరాశి అనేది కూడా ఏకాదశమ స్థానం, లాభస్థానం, కుంభరాశికి స్వక్షేత్రం. మరి కుంభరాశి వారికి ఈరోజు కొంచెం ఆశీతూచి అడుగుపెట్టండి. ఫలితాల్లో కూడా కొంత తారుమారే అవకాశాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో చక్కగా గడుపుతారు, మంచి ఫలితాలు వీరికి అందుతాయి. నెక్స్ట్ మీనరాశి. మీనరాశి అనేదిగానే మనకు ద్వాదశమ స్థానం ఈ యొక్క మీనరాశికి స్వక్షేత్రం. ఈ యొక్క ద్వాదశమ స్థానం అనేది కూడా వేయస్థానం. వేయంలో బుధుడు మరియు రవి అనేవాళ్ళు గ్రహ సంచారం కొనసాగిస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చేయని తప్పులకు నిందారోపణలు, డబ్బులు ఎక్కువ ఖర్చు కావడం, మనం అనుకున్న పని రివర్స్ కావడం కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈరోజు మనం న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ఫలితాలు కూడా ఇక్కడ మనకు 8వ తారీఖు 8/4 ఉదాహరణకి 8/4 మనకు 12, 12/2 14, 14/2 16 అంటే 8/7 కాంబినేషన్ ఈ యొక్క రోజుకు ఉంది. ఈ 8/7 కాంబినేషన్కు ఈ యొక్క ద్వాదశ రాశి ఫలాలు ఈ విధంగా ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కగా మార్పులు అనేది కూడా కొనసాగడం వల్ల అనేక రకమైన మార్పులు అనేది కూడా మనం చూడవచ్చు. మనం జాగ్రత్తగా ఉండి ద్వాదశ రాశి ఫలాలు కూడా ప్రతిరోజు బాగుండాలంటే మనం మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకోవడం ద్వారా మనకు ఈ యొక్క రాశి ఫలాలు, మనం ఏ రాశిలో పుట్టామో ఆ రాశికి సంబంధించినటువంటి కరెక్షన్ అనేది కూడా మనం చేసుకోవడం ద్వారా మన బర్త్ నెంబర్, డిస్ట్రిక్ట్ నెంబర్కు అనుకూలంగా మనం మార్పు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు కూడా తప్పకుండా కలుగుతాయని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.